నమస్కారం. టాప్ తెలుగు న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న ఆరుగురు దోషుల విడుదల. కుప్పంలో వందే భారత్ రైలు ఆపాలంటూ రైల్వే మంత్రికి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ. జర్నలిస్ట్ రెహానా రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్. మోదీని కలిసిన గవర్నర్ సీఎం జగన్ 10,742 కోట్ల పన్నులకు శంకుస్థాపన చేయనున్న ప్రధాని. మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న ఆరుగురు దోషులను విడుదల చేయాలని సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశించింది. వారిని విడుదల చేసేందుకు తమిళనాడు ప్రభుత్వం సుముఖత చూపడంతో పాటు సోనియా గాంధీ కుటుంబం నుంచి కూడా సానుకూలత రావడంతో సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో నిందితులుగా పట్టుబడి చాలా ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్న నళిని శ్రీహర్, రాబర్ట్ బయాస్, రవిచంద్రన్, రాజా, శ్రీహరన్, జయకుమార్ అనే దోషులు తమ విడుదలపై చాలా రోజులుగా కోర్టుకు అప్పీల్ చేసుకుంటున్నారు. ఈ విషయమై మద్రాసు హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో దోషులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం ప్రతివాదులుగా ఉన్న కేంద్ర ప్రభుత్వం సహా అందరి అభిప్రాయాలు తీసుకున్న అనంతరం దోషులను విడుదల చేయాలని జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ నాగరత్నాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పును వెలువరించింది. ఇదే కేసులో దోషిగా ఉన్న ఫెరారీ వాలన్ను విడుదల చేస్తూ జస్టిస్ లావు నాగేశ్వరరావు ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలని మిగిలిన ఆరుగురికి వర్తించేలా జస్టిస్ గవాయ్ ధర్మాసనం తీర్పునిచ్చింది. కుప్పంలో వందే భారత్ రైలు ఆపాలంటూ రైల్వే మంత్రికి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. ఈ లేఖను వందే భారత్ రైలు చీఫ్ కమర్షియల్ మేనేజర్కు టీడీపీ నేతలు అందించారు. 3 రాష్ట్రాల కూడలిలో కుప్పం సెంటర్గా ఉందని లేఖలో చంద్రబాబు తెలిపారు. ద్రావిడ్ వర్సిటీ, పీఈఎస్ మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీల విద్యార్థులు నిత్యం కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు రాకపోకలు కొనసాగిస్తూ ఉంటారని, కుప్పంలో రైలు ఆగితే అందరికీ ఉపయోగమని లేఖలో చంద్రబాబు ప్రస్తావించారు. జర్నలిస్ట్ రెహానా రచించిన సమకాలీన రాజకీయ పరిశీలన వ్యాసాల సంకలనం పెన్ డ్రైవ్ పుస్తకాన్ని తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. ఆమె వివిధ పత్రికల్లో ఆయా సందర్భాల్లో రాసిన వ్యాసాలను పెన్ డ్రైవ్ పేరుతో పుస్తక రూపంలో తీసుకొచ్చారు. ఈ సందర్భంగా రెహానా ప్రయత్నాన్ని సీఎం జగన్ అభినందించారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు ప్రజా వ్యవహారాలు సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ సలహాదారు కమ్యూనికేషన్స్ జీవీడి కృష్ణమోహన్, సీఎం సిపిఆర్ఓ పూడి శ్రీహరి పాల్గొన్నారు. ప్రధాని మోడీ విశాఖ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఏపీలో 10,742 కోట్లతో చేపట్టనున్న పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడంతో పాటు ఇప్పటికే పూర్తయిన పలు ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు. మరోవైపు ఈ ఉదయం 8 గంటలకు ప్రధాని గవర్నర్ హరిచందన్, సీఎం జగన్ కలిశారు. ఉదయం 10:15 వీరు ముగ్గురు హెలికాప్టర్లో మద్దెలపాలెం జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన సభాస్థలికి చేరుకుంటారు. మరోవైపు మోడీ సభను బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి దాదాపు 3 లక్షల మందిని తరలిస్తున్నారు. వీరి తరలింపు కోసం 4,000 బస్సులు, పెద్ద సంఖ్యలో వాహనాలను ఏర్పాటు చేస్తున్నారు. 8,500 మంది పోలీసులతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. భారీగా తరలివస్తున్న జనాలతో మద్దెలపాలెం జంక్షన్ జనసంద్రంగా మారింది. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో గల నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో నారాయణ ప్రీమియర్ లీగ్ స్పోర్ట్స్ మీట్ ప్రిన్సిపల్ నాగరాజ్ అధ్యక్షతను నిర్వహించారు. ఈ స్పోర్ట్స్ మీట్కు ముఖ్య అతిథులుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫిజికల్ డైరెక్టర్ కన్నబాబు మరియు ఏజీఎం రమేష్ కుమార్, ఆర్ఐ వేణుగోపాల్ పాల్గొన్నారు. చిన్నపిల్లలకు చదువుతో పాటు ఆటలు కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే మానసిక శారీరకంగా ఎదుగుదలకు ఆటలు ఎంతో ముఖ్యమని ఫిజికల్ డైరెక్టర్ కన్నబాబు తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం చాలా సంతోషమని నారాయణ యాజమాన్యానికి అభినందనలు తెలిపారు. అదేవిధంగా ఆటల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తూ క్రీడాకారులను ప్రోత్సహించి ఉన్నత స్థాయికి ఎదిగేలా వాళ్లకు ప్రోత్సహించాలని, దేశానికి మంచి పేరు తీసుకురావాలని పిల్లలకు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో విపి రూప, ఏవో మోహన్ గౌడ్, పిఈటి మనోహర్ మరియు విద్యార్థులు, ఉపాధ్యాయులు పలువురు పాల్గొన్నారు. Don't touch.
జగిత్యాల జిల్లా కొల్లపల్లి మండలం బొంకూరు గ్రామవాసి సాయన్న ఇజ్రాయెల్లో గత నెలలో చనిపోగా ఆయన కుటుంబానికి ఆర్థికంగా 6 లక్షల రూపాయలు ఇజ్రాయెల్ తెలంగాణ అసోసియేషన్ వారు అందజేశారు. ఈ సందర్భంగా సహాయం చేసిన ఇజ్రాయెల్ తెలంగాణ అసోసియేషన్ సభ్యులందరికీ కుటుంబం తరపున మరియు బొంకూరు గ్రామం తరపున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించిన అధ్యక్షులు ఫౌండర్ మెరుగు మహేష్, ఉపాధ్యక్షులు శ్రీనివాస్, క్యాషియర్ సాయి, సతీష్, చెన్నంగి పోషన్న, జైన మరియు కమిటీ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే బొంకూరు రాజేష్, కొండన్న, వెలుగుమట్ల నారాయణ, మధునూర్, అనంతరెడ్డి మరియు 50,000 రూపాయలు అందించిన సురేందర్ కుటుంబ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నమస్తే మహేష్, మెరుగు మహేష్, తెలంగాణ అసోసియేషన్ ప్రెసిడెంట్, మీకు ధన్యవాదాలు. మా ఊరు గ్రామస్తుడైన సాయిలు గారికి సహాయం చేసిన చాలా గొప్ప విషయం. మీ సభ్యులందరికీ మా ఊరు తరఫున మా తరఫున మీకు ఇట్లాంటి కార్యక్రమాలు ముందు ముందు మంచి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. స్పెషల్ థ్యాంక్స్ సురేందర్. సురేందర్ సార్ మీకు స్పెషల్ థ్యాంక్స్. ఓకే, ఈరోజు సాయిలు గారికి ఇజ్రాయెల్ తెలంగాణ గల్ఫ్ అసోసియేషన్ ద్వారా మెరుగు మహేష్ మరియు సురేందర్ సార్ వారి మిత్రబృందం అందరు కలిసి 6 లక్షల రూపాయల ఆర్థిక సహాయం వీద కుటుంబానికి అందజేయడం వారికి మా జైన గ్రామం తరఫున పోషన్ గారు కూడా అందులో తన వంతుగా సహాయక చేసి ఇక్కడున్న వారి దోస్తులందరినీ, ఫ్రెండ్స్లందరినీ, శంకర్ గారు కానీ వీళ్ళందరినీ, ఇక్కడ ఉన్న విలేజ్ సర్పంచ్ అందరినీ మోటివేట్ చేసి ఇంటికి రప్పించి వారి అందరి చేతుల మీదుగా ఈరోజు వారికి ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. వారికి గల్ఫ్ మిత్ర బృందానికి మా అందరి తరఫున మరొకసారి ఇజ్రాయెల్ మిత్ర బృందానికి మా అందరి తరఫున గ్రామాల సర్పంచ్ తరఫున అందరి నాయకుల తరఫున మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. మీరు ఇలాగే అందరికీ 10,000 అల్లవేళ మీ జీవిత కుటుంబాలకు 10,000 ఆదుకుంటారని ఆశిస్తూ ధన్యవాదాలు. ఈరోజు బొంకూరు గ్రామానికి మేడి చెల్మల సాయిలు గారి మృతి సందర్భంగా ఇచ్చేసిన వారి మిత్ర బృందం అంతా కలిసి ఒక 6 లక్షల రూపాయలు ఇజ్రాయెల్లో ఉన్న మహేష్ బృందం కలిసి, అలాగే స్పెషల్గా సురేందర్ సారు ఇచ్చినటువంటి 6 లక్షల రూపాయలను ఆ వారి మిత్ర బృందం అయిన అందరూ వారి దోస్తులు, సాయన్న గారి దోస్తులు అందరూ కలిసి తీసుకొచ్చి వారి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవడానికి వచ్చిన వీరందరికీ మరియు ఆ మిత్ర బృందం ఏదైతుందో మహేష్ మిత్ర బృందానికి మా మండల తరఫున ఒక మండల ప్రెసిడెంట్గా మండల తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఆ ఒక్క విలేజ్ బొంకూరే కాకుండా మండలంలో ఉన్న 27 గ్రామాలకు సంబంధించిన మిత్ర బృందానికి అందరికీ ఆర్థిక స్తోమత లేని వాళ్ళందరినీ ఆదుకోవడానికి ఇంత మంచి సహకారం చేసిన మహేష్ మిత్ర బృందానికి, ముఖ్యంగా తెలంగాణ అసోసియేషన్ మిత్ర బృందానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇట్లాంటి కార్యక్రమాలు మండలంలో ఏ ఒక్కరికి జరిగినా వారు ముందుండి ఆదుకోవాలని, దీనికి సంబంధించి మా వెనుగుమట్ల సభ్యుడు కొండయ్య గారు కూడా నాకు పదే పదే ఫోన్లో మాట్లాడి ఆ బాడీ రావడానికి కానీ ఇవన్నిటికీ సహకరించిన వీరందరికీ మండల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జోగులాంబ గద్వాల జిల్లా మల్తకల్ మండలంలోని బిచ్వారం గ్రామంలో స్పీడ్ స్వచ్ఛంద సంస్థ చైర్మన్ రవిప్రకాష్ ఆధ్వర్యంలో బాలమేళా కార్యక్రమంలో భాగంగా ఈ నెల మాజీ ప్రధాని స్వర్గీయ జవహర్లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని ముందస్తుగా స్పీడ్ స్వచ్ఛంద సంస్థ సెంటర్లో బిజ్వారం గ్రామంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ రవిప్రకాష్ మీడియాతో మాట్లాడుతూ భారతదేశ మాజీ ప్రధాని స్వర్గీయ జవహర్లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని బాలల దినోత్సవం సందర్భంగా ముందస్తుగా విద్యార్థులకు వారిలోని క్రీడా సామర్థ్యాన్ని వెలికితీసే విధంగా ఈ క్రీడలు ఉపయోగపడతాయని అన్నారు. అదేవిధంగా చాచా నెహ్రూకు పిల్లలన్నా పువ్వులన్నా చాలా ఇష్టం కాబట్టి ఆయన ఇష్టాన్ని గుర్తెరిగి చిన్నారులకు ఆటల పోటీ నిర్వహించడం జరిగిందని ఆయన అన్నారు. నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి ఈ దేశ బంగారు భవిష్యత్ కూడా వారి చేతుల్లోనే ఉందని ఆయన అన్నారు. కొలేక పోవాలి అది ఏ అవవడం
బాలల దినోత్సవం నవంబర్ 14 బాలల దినోత్సవం సందర్భంగా పురస్కరించుకొని మా యొక్క స్పీడ్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థినులకు అంటే బడి బయట ఉన్నటువంటి విద్యార్థినులకు బడికి వెళ్ళే విద్యార్థుల విద్యార్థిని విద్యార్థులకు అంటే బాలకార్మిక విద్యార్థులకు బడికి వెళ్ళే విద్యార్థులకు ఒక స్నేహపూర్వకమైనటువంటి వాతావరణాన్ని నెలకొల్పడానికి మా యొక్క స్పీడ్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో 11వ తారీఖు 11 నవంబర్ నుండి 12 నవంబర్ 2022 వరకు ఈ యొక్క బాలమేళ కార్యక్రమ ఆట పోటీలను నిర్వహిస్తున్నాం। మళ్ళా గెలుపొందినటువంటి విద్యార్థిని విద్యార్థులు బాలబాలికలకు మన భారత మొట్టమొదటి ప్రధానమంత్రి అయినటువంటి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి పుట్టిన సందర్భంగా నవంబర్ 14 సందర్భంగా మళ్ళా బాలల దినోత్సవాన్ని ఆ రోజు బహుమతి ప్రదానోత్సవం చేయడం జరుగుతుంది। ముఖ్యంగా ఈ యొక్క బాలల దినోత్సవం అనగానే పండిత్ మళ్ళా జవహర్లాల్ నెహ్రూ గారికి బాలబాలికలంటే అమితమైనటువంటి ప్రేమ। మళ్ళా ఈరోజు భారతదేశం అంతా నవంబర్ 14 బాలల దినోత్సవంగా చేసుకుంటున్నారు। నవంబర్ 14 బాలల దినోత్సవం సందర్భంగా మా యొక్క స్పీడ్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో 11 12 తారీఖు రోజు బాలమేళ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం। ఈ యొక్క ఆటల పోటీల కార్యక్రమాలకు మన ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని విద్యార్థులు అదే విధంగా ప్రైవేట్ పాఠశాల శ్రీనిధి శ్రీ విద్య పాఠశాల నుంచి మళ్ళా విద్యార్థులు మా యొక్క ఎన్ఆర్బిసి బాలకార్మిక విద్యార్థిని విద్యార్థులకు ఈ ఆట పోటీలను నిర్వహించడం జరుగుతుంది। మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం ఎమ్మెల్యే శుక్రవారం బాలక సుమన్ చెన్నూరుకు వచ్చిన సందర్భంగా భారీ ర్యాలీతో కార్యకర్తలు టీఆర్ఎస్ నాయకులు పూలమాలలతో ఘన స్వాగతం పలికారు। అనంతరం క్యాంపు కార్యాలయంలో ఆడబిడ్డలకు కళ్యాణ్ లక్ష్మి షాది ముబారక్ నియోజకవర్గంలోని జైపూర్ భీమారం కోటపల్లి మండల లబ్ధిదారులకు 26.59 లక్షలు విలువ చేసే ముఖ్యమంత్రి సహాయనిధి కళ్యాణ్ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే బాలక సుమన్ చేతుల మీదుగా అందించారు। దళిత బంధు లబ్ధిదారుల వాహనాలను ఎంపీ వెంకటేష్ నేతతో కలిసి ప్రారంభించారు। అనంతరం బాలక సుమన్ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో 100 పడకల హాస్పిటల్ని 100 కోట్ల నిధులతో సాధించుకున్నామని త్వరలోనే కేసీఆర్ చేతుల మీదుగా ఎత్తిపోతల పథకం కూడా ప్రారంభమవుతుందన్నారు। మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య ఇంటర్స్టేట్ జంక్షన్కు కృషి చేస్తానని తెలంగాణలోని చెన్నూరు నియోజకవర్గాన్ని శక్తివంతమైన నియోజకవర్గంగా అభివృద్ధి చెందడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు। మధ్యప్రదేశ్ లో పడగొట్టిరు,
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పెంచిన అధిక ట్రేడ్ లైసెన్స్ ఫీజులను రద్దు చేసి పాత పద్ధతిలో ఫీజులు తీసుకోవాలని అమర్చంద్ కళ్యాణ మండప నుంచి పెద్దపల్లి మున్సిపల్ ఆఫీస్ వరకు నిరసన తెలుపుతూ మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏర్ల కొమరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయరమణరావు మాట్లాడుతూ పెద్దపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మరియు చైర్మన్ రెండు అవతారాల్లో కుటుంబ పాలన చేస్తూ జీవో నంబర్ 147కు విరుద్ధంగా ఇష్టానుసారంగా ట్రేడ్ లైసెన్స్ను పెంచి వ్యాపారస్తులకు ఆర్థిక భారం మోపి నియంత్ర పాలన చేస్తున్నారని ధ్వజమెత్తారు. పేరుకే పెద్దపల్లి చైర్మన్గా బాధ్యతలు నిర్వహిస్తున్న కర్త కర్మ క్రియా అంతా ఎమ్మెల్యేని. మున్సిపల్ సిబ్బంది సంతకాల కోసం మున్సిపల్ ఆఫీసులో కాకుండా ఇంటికి ఫైల్స్ తీసుకెళ్లి సంతకాలు తీసుకోవడం పెద్దపల్లిలో నియంత్ర పాలన చేస్తున్నారని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు మున్సిపల్ చైర్మన్ కావడంతో ఇష్టానుసారంగా పట్టణంలో ట్రేడ్ లైసెన్స్ ఫీజులు 12 రూపాయలు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ మిమ్మల్ని ఒక తన్ను దాన్ని 1000 కోట్లు పడతాయి, మీకు సిగ్గు లేదా? పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు గడ్డి తీస్తారా? మీరు ఏమైనా మీకు సోయి లేదా? ఇవాళ పెద్దపల్లి జిల్లాకు ముఖ్యమంత్రి వస్తే ఇదే మున్సిపాలిటీకి 50 లక్షలు 60 లక్షలు తీసుకొని ఖర్చు పెట్టిన కనీసం 5 లక్షలన్న పెద్దపల్లి మున్సిపాలిటీ తీసుకు 5 కోట్లన్న పెద్దపల్లి మున్సిపాలిటీ తీసుకొచ్చినావు, ఒక్క రూపాయి తీసుకురాలే. నీ తర్వాత తెల్లారనే మర్నాడు నిజామాబాద్ పోతే 200 కోట్లు ఇచ్చారు నిజామాబాద్ జిల్లాలో, 100 కోట్లు నిజామాబాద్ జిల్లా హెడ్క్వార్టర్కి ఇచ్చిండు. ఇవాళ పెద్దపల్లి జిల్లాకు కనీసం నువ్వు 5 లక్షల రూపాయలు తీసుకురాలే, నీకు సోయి లేదా? నువ్వు డిఎంఎఫ్టీ నిధులు తీసుకొచ్చి నువ్వు నీ జిల్లా మంత్రి ఇలా ముగ్గురు ఎమ్మెల్యేలు ఒక జడ్పీ చైర్మన్ అయినారు, మీకు సోయి ఉంటే శాసనం అయితే పెద్దపల్లి జిల్లా కేంద్రం, పార్లమెంట్ కేంద్రం, అసెంబ్లీ కేంద్రం, మీ ముఖ్యమంత్రి దగ్గర పోయి బోర్ర బొక్కలు అంటారా, ఇళ్ళనికలు పడతారా, ఇటుపక్క పడతారా, అటుపక్క పడతారా, మాకు తెలియదు. ఓ 100 కోట్లు తీసుకొచ్చి నువ్వు అభివృద్ధి చేయి, నీకు శాసనం అయితే అభివృద్ధి చేస్తూ ఉంచు. కానీ ఇవాళ నువ్వు ఇక్కడ పెద్దపల్లి పట్టణంలోటువంటి వ్యాపారస్తులకు లైసెన్స్ ఫీజు డబ్బులు కడితే దాన్ని పట్టుకొని అభివృద్ధి చేస్తారట. సిగ్గు నావే మనోహర్ రెడ్డి నీకేమన్నా? ఇలా ఇసుక అమ్ముకొని బతుకుతావు, మట్టి అమ్ముకొని బతుకుతావు. నీ తమ్ముడు నిన్నమ్మ లేక మట్టి కొట్టిండు. ఏది మన మైసమ్మ గుట్టనే ఉంది, మన పూజమ్మ గుట్ట బొంబెల్లి గుట్టకు దొంగలు పడ్డట్టు వాటిలో రాబందులు పడ్డట్టు నీకు నువ్వు నీ తమ్ముడు మొత్తం ఇలా రాబందులు పడ్డట్టు వాడ్డారు పెద్దపల్లి నియోజకవర్గం మీద. ఇలా బండ కనబడితే ఉంచేది లేదు, మట్టి కనబడితే ఉంచేది లేదు, లాస్ట్ ఇసుకని కూడా అమ్ముతా ఉన్నారు మీరు. ఇలా ఇన్ని తతంగాలు చేసి ఇన్ని మోసాలు చేసే మీరు ఏం చేసినారు? పెద్దపల్లి టౌన్కు నేను బాగా అభివృద్ధి చేసిన, బాగా వలుకొచ్చిన పెద్దపల్లి జిల్లా కేంద్రానికి కోర్టు అంతా కూడా కోర్టును తీసుకొని కన్నాళ్ళ వెక్కాము. నీ సాధారణతనానికి దేనికోసం పెట్టినారు కన్నాళ్ళ? అక్కడ నీ తమ్ముడికి నీకు మీ అందరికీ భూములు ఉన్నాయి, 25-30 ఎకరాల భూములు కొనుక్కొని రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి ఇలా మీరు దాన్ని అక్కడ తరలించారు. ఇలా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజ్ ఉంటుందా లేదా రామగుండంలో మెడికల్ కాలేజ్ ఉంటుందా? పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజ్ ఉంటుంది. ఇలా మెడికల్ కాలేజ్ తీసుకుని రామగుండంలో పెట్టావు, ఒక్కరోజు నువ్వు మాట్లాడినావా? దేని గురించి అన్న అడిగినావా? ఇలా ముఖ్యమంత్రి ఇక్కడికి వస్తే ఇంటి తీసుకొని భోజనం పెట్టినావు కడుపు నిండా. మరి కడుపు నిండా భోజనం పెట్టావు సో ఉండదా? అయ్యా మరి నాకు నా ఇంట్లో తిన్నావు, మా జిల్లాకు వచ్చినావు, మరి రాకరాక వచ్చినావు, నువ్వు ముఖ్యమంత్రి అయిన కంచెలు వచ్చినావు, ఓ 100 కోట్లు అని చెప్పాడు కదా గంగద్ర కండిస్తున్న స్టేజ్ మీద. మంత్రాలయం కేవీపీఎస్ ఆరవ కర్నూలు జిల్లా మహాసభలు మంత్రాలయంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి, బాబు జగజ్జీవనరావు విగ్రహానికి రాష్ట్ర జిల్లా నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్ సర్కిల్ నుంచి టీటీడీ కళ్యాణ మండపం వరకు భారీగా ర్యాలీగా బయలుదేరి కేవీపీఎస్ జెండాను రాష్ట్ర నాయకులు ఓ నల్లప్ప ఆవిష్కరించారు. అనంతరం మహాసభ ప్రారంభించారు. మహాసభలో కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఓ నల్లప్ప, కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఆనందబాబు మాట్లాడారు.
కేవీపీఎస్ ఆవిర్భవించిన 24 సంవత్సరాల తర్వాత మంత్రాలయంలో జరుపుకోవడం జరిగింది. ఆత్మగౌరవం, సమానత్వం, కుల నిర్మూలన కోసం, పడుకు బలహీన వర్గాల కోసం నిరంతరం పోరాటం చేసిన ఏకైక సంఘమని వారన్నారు. మహబూబాబాద్ జిల్లా కేశవంతుల మండలం పెనుకొండ గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ను కలెక్టర్ సందర్శించి 10వ తరగతి ఉత్తమ ఫలితాల కోసం స్టడీ అవర్స్ కార్యక్రమానికి పేరెంట్స్ కమిటీ చేపట్టిన అల్పాహార విందు కార్యక్రమాన్ని కలెక్టర్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థి ఇష్టపడి చదవాలన్నారు. అందుకు స్టడీ అవర్స్ను వినియోగించుకోవాలని కోరారు. విద్యార్థి బంగారు భవిష్యత్తుకు విద్యనే పునాది అని ప్రణాళికాబద్ధంగా చదువుతూ ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు. ఉజ్వల భవిష్యత్తుకు పాఠశాల విద్యనే ప్రామాణికమని తెలిపారు. స్టడీ అవర్లో విద్యార్థులకు అందజేరున్న అల్పాహార విందుకు పేరెంట్స్ కమిటీ ముందుకు రావడం అభినందించదగ్గ విషయమన్నారు. ఇక ముందు కూడా పేరెంట్స్ కమిటీని పేరెంట్స్కు అనుకూలంగానే ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఉపాధ్యాయులకు అధికారులకు సూచించారు. మీకు ఖర్చు ఏదైతే ఉందో అది నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. అది ఉన్నటువంటి నమ్మకంతో నేను 30 రోజులకు సరిపడేటువంటి నేను ఇస్తున్నాను. కలెక్టర్ గారు దృష్టికి వెళ్ళడం మన పెనుమని ఎంచుకోవడం జరిగింది. కాబట్టి ఒకసారి మన పేరెంట్స్ అంతా గట్టిగా వస్తే తప్పకుండా వస్తే ఇప్పుడు మన జిల్లాకి ఉంటారు. కానీ ఇప్పుడు పెనుగొండ గ్రామంలో మరి ZPHS ఉంది, ప్రైమరీ స్కూల్ ఉంది, రెండింటికి సంబంధించి ఇంతమంది తల్లిదండ్రులు రావడం నిజంగా చాలా మంచి విషయం. మీ అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు. అండ్ అట్లాగే స్టాఫ్కి, టీచర్స్కి కూడా ప్రత్యేకంగా అభినందనలు. మీరందరూ కూడా కలిసి పనిచేస్తున్నారు కాబట్టి ఈరోజు మనం ఇంతమందిని చూడగలుగుతున్నాము. అండ్ అట్లాగే హెడ్ మాస్టర్ గారు మాట్లాడుతూ వారు చాలా విషయాలు చెప్పడం జరిగింది. ఈ స్కూల్కి సంబంధించిన విద్యార్థిని విద్యార్థులు రకరకాల పోటీలలో జిల్లా స్థాయిలో ఏ రకంగా చెప్పడం జరిగింది. కోరుతూ 170 మంది మనకు విద్యార్థిని విద్యార్థులు ZPHS ఉన్నట్టుగా మరి హెడ్ మాస్టర్ గారు ఇందాక చెప్పడం జరిగింది. 38 మంది ఈసారి 10th క్లాస్కి అపియర్ అవుతూ ఉన్నారు. ఏం చేయాలి, ఎట్లా చదువుకోవాలి అన్న విషయాల కంటే కూడా ఇది పేరెంట్ టీచర్స్ మీటింగ్ కాబట్టి నేను ఎక్కువ ఇందాక వారు మాట్లాడుతూ హెచ్ఎం గారు తర్వాత ఇతరులు మాట్లాడుతూ మీ అందరినీ కూడా దీనికి అల్పాహారానికి మిగతా వాటికి ప్రోత్సహించినప్పుడు చాలామంది ముందరికొచ్చి మీ విరాళాలు లేకపోతే మీ కాంట్రిబ్యూషన్ ప్రకటించడం జరిగింది. చాలా సంతోషం. దాదాపు వారు కూడా 30 రోజులు చెప్పడం జరిగింది, ఎంపీటీసీ గారు చెప్పడం జరిగింది. నేను మీ అందరినీ కూడా కోరేది ఏంటంటే ఏ క్లాస్లో ఉన్న పిల్లల తల్లిదండ్రులనైనా మనం అందరం కూడా ఆలోచించుకోవాల్సింది మనం మన పిల్లలతోటి మాట్లాడుతున్నామా అని చెప్పేసి. చాలా సందర్భాలలో మాట్లాడటం లేదు. ఎంత సమయం వాళ్ళతోటి మనము వాళ్ళ స్కూల్ గురించి వాళ్ళ చదువు గురించి చర్చిస్తున్నాము అని. మాకేం తెలుస్తుంది సార్, మా మేమంటే పనికి పోతాము, లేకపోతే మాకంటే కుదరదు, లేకపోతే వాళ్ళు చెప్పేది మాకు అర్థం కాదు అని కూడా చాలామంది
ఏం చేయాలనుకుంటున్నారు, ఏది ఇంట్రెస్ట్ ఉంది, ఎక్కడికి చేరుకోవాలనుకుంటున్నారు అన్నది ఖచ్చితంగా మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నేను మీ అందరిని కూడా కోరేది మీకు ఏది ఇంట్రెస్ట్ ఉందో దాన్ని పర్సూ చేసే ఏవి బుల్టన్ విశేషాలు. నమస్కారం.